Welcome to BSc Statistics students. In this lesson, I discuss very very important questions for first BSc Statistics Semester 1, or Paper 1. The title is Descriptive Statistics. Descriptive Statistics. ఈ పేపర్లో యూనిట్ వైజ్గా 10 మార్క్స్ క్వశ్చన్స్ ఏదో ఒక సెక్షన్ ఏ కానీ సెక్షన్ బి కానీ ఇందులో ఒక దాంట్లో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఇంటర్నల్ చాయిస్ ఇదర్ ఏ ఆర్ బి యూ హావ్ టు ఆన్సర్ వన్ పర్టికులర్ క్వశ్చన్ 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి అలా సో 5 × 10 50 మార్క్స్ usually the pattern and another section will be for example this section A and this next section B which will be 8 questions will be given to you we can the questions is for andulo 5 questions are 5 5 25 so total 75 marks this is the pattern ee pattern lo 10 marks questions ni nen discuss chestanu ikkada artham ayyante 5 marks questions ikkada levani kaadu ఇందులో ఉండే క్వశ్చన్స్లో 5 మార్క్స్ క్వశ్చన్స్ తప్పనిసరిగా డెఫినెట్గా మీకు ఒక 4 క్వశ్చన్స్ డెఫినెట్గా ఇందులో వస్తాయి ఇది చూసుకున్నాను లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సో డెఫినెట్లీ మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇందులో 4 క్వశ్చన్స్ మీరు కవర్ అయితే మీరు ఇంకా రాయాల్సింది 1 క్వశ్చన్ అంతే దానికి దానికి ఒకదానికి ఎఫోర్ట్ పెట్టాలంటే ద 3 to 4 డెఫినెట్ క్వశ్చన్స్ మీకు అందులో కవర్ అవుతాయి 5 మార్క్స్ క్వశ్చన్స్ సో 10 మార్క్స్ క్వశ్చన్స్ నాకు తెలిసి ప్రతి యూనిట్ నుంచి ఇవన్నీ క్వశ్చన్స్ చదువుకుంటే యూ కెన్ ఆన్సర్ ఆల్ 10 మార్క్స్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మీరు రాయొచ్చు 5 times 50 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేయొచ్చు అట్లీస్ట్ 3 యూనిట్స్ చదివారనుకోండి తప్పనిసరిగా పాస్ అవ్వడానికి ఎంత క్వాంటిటీ మనకు సరిపోతుందో ఎంత చదవాలనేది ఒక 3 యూనిట్స్ మీరు ఇంపార్టెంట్ అనుకున్న అదే మీరు ఏం చదవగలిగితే ఇన్ విచ్ పర్టికులర్ యూనిట్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఆ యూనిట్స్ని 3 యూనిట్స్ని మీరు చదవండి 3 యూనిట్స్ ఆర్ ఎనఫ్ పాస్ అవ్వడానికి అని మీరు క్వశ్చన్ చేస్తే నన్ను 3 యూనిట్స్ చదివితే మీరు డెఫినెట్గా పాస్ అవుతారు అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఒకసారి ప్యాటర్న్ చెప్తాను క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను 1 by 1 యూనిట్ వైజ్ డిస్కస్ చేస్తాను చూడండి యూనిట్ 1 నుంచి The question number 1, scope of statistics in various fields, anti-commerce, biology, industry, etc. Many number of fields, okay, sociology, chala fields unnai kada, aa fields anniloni statistics yokka scope, okay, engineering, commerce, industry, science and technology, whatever, many number of fields. సో దాన్ని దాని గురించి స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ అదొకసారి మీరు మీకు తెలిసిన ఒక 7 to 8 ఫీల్డ్స్ని మీరు రాయండి ఇలా సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఓకే సో ఈ యొక్క 7 to 8 ఫీల్డ్స్ని మీరు స్పెసిఫై చేయండి రాస్తే మీకు యూ విల్ గెట్ మినిమం 8 to 9 మార్క్స్ మీకు డెఫినెట్గా వస్తాయి ఓకే నెక్స్ట్ వన్ యాక్చువల్లీ ద ప్రైమరీ డేటా సెకండరీ డేటా ఓకే అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే హిస్టోగ్రామ్ ఫ్రీక్వెన్సీ పాలిగ్రామ్ పోజిటివ్ కలర్ అవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండ్ దెన్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ సో బార్ డయాగ్రామ్ పై డయాగ్రామ్ బార్ డయాగ్రామ్లో మళ్ళీ సింపుల్ బార్ డయాగ్రామ్ మల్టిపుల్ బార్ డయాగ్రామ్ సబ్డివైడెడ్ బార్ డయాగ్రామ్ పర్సంటేజ్ బార్ డయాగ్రామ్ ఎక్సెట్రా సో నెక్స్ట్ వన్ ప్రైమరీ డేటా సెకండరీ డేటా ద టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దెన్ ప్రాపర్టీస్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ అండ్ మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీన్ మీడియం మోడ్ జియోమెట్రిక్ మీన్ హార్మోనిక్ మీన్ ఇవి అయి కూడా మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ సో ఇందులో మీరు కంపల్సరీగా మీరు ప్రిపేర్ అవ్వాల్సింది నేను మళ్ళీ ఒకసారి పిక్ చేస్తున్నాను మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ప్రైమరీ డేటా సెకండరీ డేటా సో స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఓకే 4 క్వశ్చన్స్ రికార్డ్ చేస్తాను 1 more ఇస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఓకే సో 5 క్వశ్చన్స్ నేను రికార్డ్ చేస్తాను అందులో మళ్ళీ ప్రాబ్లమ్స్ కంపల్సరీ యూనిట్లో ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్గా మనకి ఇచ్చే అవకాశం ఉంది ప్రాబ్లమ్స్లో ఏంటి ప్రిపేర్ అవ్వాలి ప్రాబ్లమ్స్లో
mean median mode calculate cheyadam, graphical representation histogram construct cheyadam, frequency polygon construct cheyadam, ogive curve construct cheyadam. Inka unnavi entante median and mode graphical ga represent cheyali, procedures kuda unnai. So idi koncham pedda chapter appudanga endukante మెజర్స్ ఆఫ్ కంటెండెన్సీ ఉంది, ప్రైమరీ డేటా సెకండరీ డేటా ఉంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, డయాగ్రమ్ రిప్రజెంటేషన్, స్కోప్, మీనింగ్, స్కోప్ డెవలప్మెంట్, ఆపరేషన్స్ విచ్ స్టాటిస్టిక్స్, డెవలప్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇది ఈ నాలుగు క్వశ్చన్ చదవండి, ఐదు క్వశ్చన్ చదవండి అని చెప్పడం ఇది ఈ యూనిట్ కష్టం. కానీ ఈవెన్ దెన్ ఇఫ్ యూ రీడ్ 1, 2, 3, 4 యూ విల్ డెఫినెట్లీ విల్ గెట్ వన్ క్వశ్చన్. ఓకే, సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్, డయాగ్రమ్ రిప్రజెంటేషన్ చాలా ఉన్నాయి. సో అవి మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలరో దాన్ని యూజ్ అది ఆలోచించి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వన్ యూనిట్ 2 అండి. ఇందులో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, విచ్ మీన్స్ రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్, ఇవి క్వశ్చన్స్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఇందులో ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఫార్ములా అండ్ ఈ రెండు క్వశ్చన్స్ గురించి మనం ఒకసారి చెప్తున్నాను. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఇవి రాసేటప్పుడు ఫార్ములా రాయండి, గ్రూప్ డేటా అన్ గ్రూప్ డేటాకి ఫార్ములాస్ రాయండి. ఫార్ములా రాసి డిస్క్రిప్షన్, అందులో టర్మ్స్ డిస్క్రైబ్ చేయండి. మెరిట్స్, డిమెరిట్స్ 2-3 రాయండి చాలు, 2-3 అంతే, దట్స్ ఆల్. ఎక్కువ మెన్షన్ చేసి లెంగ్తీ చేసుకోకండి క్వశ్చన్ని. నెంబర్ ఆఫ్ పేజెస్ కవర్ చేసేయకండి, తక్కువ నెంబర్ ఆఫ్ పేజెస్లో వాటి డిస్క్రిప్షన్ అయిపోవాలి. పెద్ద పెద్ద లెటర్స్తో ఫార్ములాస్ రాసి డిస్క్రైబ్ చేద్దామని ట్రై చేయదు. జస్ట్ గ్రూప్ డేటా ఫార్ములా ఏంటి, అన్ గ్రూప్ డేటా ఫార్ములా ఏంటి, అలాగా ప్రొసీడ్ అయిపోండి. అంతే తప్పితే మెరిట్స్, డిమెరిట్స్ అనేది ఎలా ఎలాబరేట్గా మొత్తం అంతా రాయాలని మాత్రం ట్రై చేయండి. దట్ ఈస్ రిగార్డింగ్ అబౌట్ దీస్ టూ క్వశ్చన్స్ ఆర్ బిగ్ క్వశ్చన్స్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ అండి. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఓకే, వేరియన్స్ కూడా డిస్పర్షన్లోకి వస్తుంది. అండ్ స్కీనెస్ అండ్ కార్టసిస్, నేను ఇక్కడ స్కీనెస్ అండ్ కార్టసిస్ ఎందుకు రాశానంటే 5 మార్క్స్ క్వశ్చన్లో కూడా యూజ్ అవుతుంది. సో స్కీనెస్లోని డెఫినేషన్ రాస్తూ టైప్స్ ఆఫ్ స్కీనెస్ అంటే డయాగ్రమ్స్ డ్రా చేయండి. పాజిటివ్ స్కీనెస్, నెగిటివ్ స్కీనెస్ ఎక్సెట్రా చేసి సిమెట్రికల్ వాటికి డయాగ్రమ్స్ డ్రా చేయండి. డ్రా చేసి మెథడ్స్ ఆఫ్ స్కీనెస్ కూడా ఇవ్వండి. స్కీనెస్ గురించి 10 మార్క్స్ క్వశ్చన్, కార్టసిస్ గురించి 10 మార్క్స్ ఇస్తే, అలాగే కార్టసిస్ కార్టసిస్ కూడా డెఫినేషన్ రాయండి, డయాగ్రమ్ రాయండి. ఒక డయాగ్రమ్ ఉంటుంది, ఆ డయాగ్రమ్ రాయండి. సో అలా రిప్రజెంట్ చేస్తే మీకు మార్క్స్ చూడగానే చక్కగా 2 పేజీలో రాస్తే చాలు. మీరు 10 పేజెస్ అని రాయట్లేదు, 2-3, 3-4 పేజెస్ అని రాయట్లేదు. మీరు ఒక 2 పేజెస్లో రాయండి చాలు. 2 పేజెస్లో స్కీనెస్ కార్టసిస్, 3 గ్రాఫ్స్ చక్కగా స్కీనెస్లోని కార్టసిస్లో ఒక గ్రాఫ్ చక్కగా నీట్గా డ్రా చేసి చేయండి. సో దట్స్ ఎన్ ఆఫ్. అండ్ ఫాలోడ్ బై లిమిట్స్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కోన్కేవ్ ఆఫ్ స్కీనెస్, లిమిట్స్ ఆఫ్ బౌలెస్ కోన్కేవ్ ఆఫ్ స్కీనెస్, ఈ రెండు చేయండి. ఈ రెండు క్వశ్చన్స్ β2 > 1, ఓకే, షో దట్ ఫర్ డిస్క్రీట్ కేస్ β2 > 1. అండ్ రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్. ఇక్కడ మీరు ఇంకోటి చేయాలంటే డెఫినేషన్ చదవాలి. సెంట్రల్ మూమెంట్స్, నాన్ సెంట్రల్ మూమెంట్స్ డెఫినేషన్ చదువుతూ ఈ క్వశ్చన్ చదవాలి. అది చదివిన తర్వాత ఈ క్వశ్చన్ చదవాలి. ఎప్పుడు కూడా డెఫినేషన్ స్కిప్ చేయకూడదు, ఇందులో కానీ ఏ చాప్టర్లో కానీ ఏ యూనిట్లో కానీ డెఫినేషన్ స్కిప్ చేయకూడదు. డెఫినేషన్ ఫండమెంటల్ బేసిక్ డెఫినేషన్స్ని మీరు ఒక్కొక్క లైన్లోనే ఉంటాయి, పెద్ద పెద్ద డెఫినేషన్స్ ఏమి ఉండవు. స్టాటిస్టిక్స్లో అన్ని కూడా ఒక సెంటెన్స్, 1 or 2 sentences మాక్సిమం డెఫినేషన్స్ ఉంటాయి. ఓకే, అందుకని రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ క్వశ్చన్ చదవండి. ఇందులో నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కింద పిక్ చేసేది రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ మూమెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్, లిమిట్స్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కోన్కేవ్ స్కీనెస్, స్కీనెస్ అండ్ కార్టసిస్, మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్. ఈ 4 క్వశ్చన్స్ కంపల్సరీ చదవండి. ఖచ్చితంగా నాకు తెలిసి మాక్సిమం యూ విల్ గెట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సెక్షన్, ఫ్రమ్ దిస్ పర్టికులర్ యూనిట్. దట్ ఈస్ 4 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అది కాకుండా మిగతా చదవడానికి మీకు ప్రయత్నం చేయండి, ఎన్ని చదవగలిగితే చదవండి. నెక్స్ట్ కమ్ టు ది యూనిట్ 3. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యూనిట్. ఇందులో 3 టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. టోటల్ 4 టాపిక్స్, కొరిలేషన్, ర్యాంక్ కొరిలేషన్, పార్సిల్ అండ్ మల్టిపుల్ కొరిలేషన్ అండ్ కర్వ్ ఫిట్టింగ్. దీస్ ఆర్ ద 4 టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్, 4 మెయిన్ టాపిక్స్ ఆర్ దేర్. సో ఇందులోని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, జాగ్రత్తగా వినండి, మీరు కనుక చదవగలిగితే కొరిలేషన్ మొత్తం చదవండి. అంటే కొరిలేషన్, ర్యాంక్ కొరిలేషన్ టాపిక్స్ పార్సిల్ మల్టిపుల్ కొరిలేషన్ పక్కన పెట్టండి, అది 5 మార్క్స్ క్వశ్చన్స్ అనుకోండి. ఓకే,
10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొరిలేషన్ ర్యాంక్ కొరిలేషన్ మీరు చదవాలనుకుంటే చూడండి. డెఫినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ కొరిలేషన్ అంటే పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్, నాన్ కొరిలేషన్, నో కొరిలేషన్, స్కాటర్ డయాగ్రమ్ లో ఫిగర్స్ డ్రా చేసి డయాగ్రమ్స్ డ్రా చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్ వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, ఇలా కొరిలేషన్ డెఫినేషన్ రాసే ఎగ్జాంపుల్స్ ఇలా రాస్తే ఈ టాపిక్ మీకు క్లియర్ గా ఉంటుంది. అండ్ ప్రాపర్ వేస్ ఆఫ్ కొరిలేషన్ కోసం దిస్ ఇస్ వన్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఓకే. అండ్ దెన్ డెరివేషన్ ఆఫ్ స్క్వేర్ మ్యాన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ దానిలో వెళ్తే స్పియర్మెన్స్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ డెరివేషన్ పార్ట్ ఫస్ట్ వన్, సెకండ్ పార్ట్ లిమిట్స్, లిమిట్స్ ఆఫ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ దట్ ఇస్ డెరివేషన్ ఆఫ్ లిమిట్స్ ఆఫ్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. సో ఈ రెండు క్వశ్చన్స్, సో ఈ టోటల్గా ఈ నాలుగు క్వశ్చన్స్ 1, 2, 3, 4 మీరు చదివితే ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది కొరిలేషన్లో. ఇవి కాకుండా కొరిలేషన్లో స్కాటర్ డయాగ్రామ్ డెఫినేషన్, కొరిలేషన్ కోఎఫిషియంట్ డెఫినేషన్, ర్యాంక్ కొరిలేషన్ డెఫినేషన్, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ డెఫినేషన్, ఇలా కొన్ని డెఫినేషన్స్ని లీడ్ చేయండి. వాటితో ఇట్ కవర్స్ ఇన్ 5 మార్క్స్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్ కవర్ అవుతాయి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ క్వశ్చన్ చదివినా 5 మార్క్స్ క్వశ్చన్తో లింకప్ చేసుకుని చదవండి. అంటే డెఫినేషన్ చదువుతూ అలా వెళ్తే సరిపోతుంది. పార్షియల్ మల్టిపుల్ కొరిలేషన్ డెఫినేషన్స్ అవి కూడా 5 మార్క్స్ క్వశ్చన్ ఉపయోగపడతాయి. ఇది ఒక పార్ట్, ఇందులోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్, అందులో ప్రాబ్లమ్స్ కూడా. నెక్స్ట్ పార్ట్ స్ట్రైట్ లైన్, పారాబులా, కవర్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, వీటికి డెఫినేషన్స్ ఏంటంటే కర్వ్ ఫిట్టింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, ఈ రెండు డెఫినేషన్స్, కర్వ్ ఫిట్టింగ్, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్, ఈ రెండు డెఫినేషన్స్ చదవాలి. ఈ రెండు డెఫినేషన్ చదువుతూ వీటితో ఈ నాలుగు చదివితే, నాలుగు చదవండి, 5, 6, 7, 8 స్ట్రైట్ లైన్, పారాబులా, కవర్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, ఏ ఒకటి వదలదు. నాలుగు చదివితే ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. క్వశ్చన్ మీన్స్ థియరీ క్వశ్చన్ కానీ, ప్రాబ్లం కానీ, ఇది కానీ, సెకండ్ యూనిట్ కానీ, థర్డ్ యూనిట్ కానీ, అన్ని యూనిట్స్లోని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, యువర్ టూ ప్రాబ్లమ్స్ ఐ హావ్ రిటన్ క్లియర్లీ. ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయాలి. సో ఇందులో కూడా ప్రతి దాంట్లోనే ప్రాబ్లమ్ చేయండి. మీరు ప్రాక్టికల్స్ ఎలాగో చేసే ఉంటారు, స్ట్రైట్ లైన్, పారాబులా, కవర్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ప్రాక్టికల్లో చేసి ఉంటారు. సో డెఫినెట్గా ఇది ఇక్కడ మీకు ఇది కవర్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే ఈ చాప్టర్లో ఈ నాలుగు చదవండి. కొరిలేషన్ పక్కన పెట్టండి, కొరిలేషన్ కోఎఫిషియంట్, ప్రాపర్టీస్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ కంపల్సరీ క్వశ్చన్ చూద్దాం, పక్కన పెట్టండి. ఈ నాలుగు క్వశ్చన్ చదవండి, ఈ రెండు డెఫినేషన్ చదవండి. ఇందులో ఈ నాలుగులో ప్రాబ్లమ్స్ ఏంటి, స్ట్రైట్ లైన్లో ప్రాబ్లం, పారాబులాలో, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, పవర్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ రెండు ఉంటాయి, టైప్ 1, టైప్ 2 అనుకోండి, లేకపోతే వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి బి పవర్ ఎక్స్, వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఈ పవర్ బిఎక్స్, అది ఆ కర్వ్స్ మీకు తెలుసు. సో వాటి నాలుగింటిని మొత్తం అంటే 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి, చేయండి, 5 ప్రాబ్లమ్స్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. మీరు ఒకటి అలవాటైతే అన్నీ వచ్చేస్తాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అయితే నేర్చుకోండి, ఇందులో ఉపయోగపడుతుంది. సో నా తీన్ క్వశ్చన్ వస్తే ఇంకా సింగిల్గా రాసేస్తారు, నార్మల్ క్వశ్చన్ డిరైవ్ చేయండి అంతే కదా, అయిపోతుంది. సో ఈ నాలుగు క్వశ్చన్స్, నాలుగు ప్రాబ్లమ్స్ ఇవి ఇక్కడ చేయండి, ఈ రెండు డెలివరీ చదవండి, ఈ యూనిట్ మీరు కవర్ చేయండి. ఇప్పుడు కమ్ టు ద నెక్స్ట్ యూనిట్, యూనిట్ 4 రిగ్రెషన్. యూనిట్ 4 ఏంటి, రిగ్రెషన్. రిగ్రెషన్లో ఏ క్వశ్చన్ చదవాలి, ఫస్ట్ వన్ డెరివేషన్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్, రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్, ఎక్స్ ఆన్ వై, ఎక్సెట్రా. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అంటే అక్కడ ఏం చదవాలి, రిగ్రెషన్ చదవాలి, డెఫినేషన్ ఆఫ్ రిగ్రెషన్ చదవాలి, రిగ్రెషన్ కోఎఫిషియంట్కి డెఫినేషన్ చదవాలి. ఇవి రెండు చదువుతూ ఇవి చదవాలి, డెరివేషన్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్ కానీ, ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ కానీ, ఇవి రెండు క్వశ్చన్ చదవాలి. కాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్ కోరిలేషన్ వర్సెస్ రిగ్రెషన్, ఇందులో నేను ఎక్కువ క్వశ్చన్ చదవలేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ చదవండి, 1, 2, 3 మూడు క్వశ్చన్స్ చదవండి, రెండు డెఫినేషన్ చదవండి. ఏంటది, రిగ్రెషన్ డెఫినేషన్, రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ డెఫినేషన్ సెపరేట్గా ఉంటుంది, అది చదవండి. ఇది కాకుండా యాంగిల్ బిట్వీన్ టూ రిగ్రెషన్ లైన్స్ అని ఉంటుంది, మీరు చదవగలిగితే అది చదవండి, అది 5 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. అది కూడా ప్రాబ్లమ్ చేయండి, ఇందులో ప్రాబ్లం కంపల్సరీగా రిగ్రెషన్ లైన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చేయండి. అలాగే ఇంకొక రకమైన ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్ వై, ఎక్స్ బార్, వై బార్, సిగ్మా ఎక్స్, సిగ్మా వై, ఆర్ ఇస్తారు, ఒక టేబుల్లో ఇస్తారు, మీకు తెలిసి ఆ ప్రాబ్లం మీరు చూడండి. అందులో రిగ్రెషన్ లైన్స్ క్యాలిక్యులేట్ చేయడం, ఎస్టిమేట్ చేయడం ఉంటుంది. తర్వాత ఇంకొక రకమైన ప్రాబ్లం ఉంటుంది, ఎక్స్ వై పేర్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్తారు, అవేమో అందులో కొన్ని పేర్స్ ఆఫ్ పేర్ ఆఫ్ అబ్జర్వేషన్ రాంగ్గా ఇన్పుట్ అవుతుంది, కొత్త పేర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్తారు, అది ముందుది కరెక్ట్ రాంగ్, ఇప్పుడు కరెక్ట్, ఇప్పుడు ఏ విధంగా కొరిలేషన్ కోఎఫిషియంట్ రిగ్రెషన్ లైన్స్ క్యాలిక్యులేట్ చేయాలని క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్ చేయండి.
రిగ్రెషన్ లైన్స్ క్యాలిక్యులేట్ చేయడం యూజువల్ గా ఏం లేదు. ఎక్స్ వై ఇస్తారు, ఎక్స్ బార్ వై, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎక్స్ వై క్యాలిక్యులేట్ చేయండి, టోటల్స్ చేయండి, సమ్మేషన్ ఎక్స్ సమ్మేషన్ వై అవన్నీ చేయండి, టోటల్స్ అని చేయండి. తర్వాత ఎక్స్ బార్ చేయండి, వై బార్ చేయండి, సిగ్మా ఎక్స్ సిగ్మా వై, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఆర్, ఇవి మీకు తెలిసిందే. అంతవరకు చేసిన తర్వాత చేస్తే ఆర్ అయిపోతుంది, అంటే కొరిలేషన్ కోఎఫిషియంట్ అయిపోతుంది. ఇందులో ప్రాబ్లం చేస్తే ఇక్కడ కొరిలేషన్ కోఎఫిషియంట్ లో ప్రాబ్లం మీకు కవర్ అయిపోతుంది. కొరిలేషన్ కోఎఫిషియంట్ లో ప్రాబ్లం ఇచ్చారు అనుకోండి, మీరు ఈజీగా చేయగలుగుతారు. సో దాని తర్వాత రిగ్రెషన్ లైన్స్ వై మైనస్ వై బార్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, సింపుల్ గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే లైన్ వచ్చేస్తుంది, అక్కడితో ఆగిపోండి చాలు, మీరు ఇంకేం చేయగలరు. సో దట్ ఈస్ కాల్డ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రిగ్రెషన్ రిగ్రెషన్ లైన్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్. ఆ ప్రాబ్లం ఒకటి చేయండి, ఒకటి చేస్తే ఇందులో కొరిలేషన్ కోఎఫిషియంట్ కవర్ అవుతుంది. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఒకటి ఎక్స్ట్రా క్వశ్చన్ చదవండి ఇందులో, ఈ యూనిట్ లో ఈ నాలుగు చదివిన తర్వాత, చదివిన తర్వాత ఇందులో రిగ్రెషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం చేయండి. చేస్తే కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం కూడా చేసినట్టే. అంటే ఇందులో రిగ్రెషన్ లైన్స్ మీరు ప్రాబ్లం కవర్ చేస్తే థర్డ్ యూనిట్ లో కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం కూడా కవర్ చేసినట్టే. You can do it simply. ఇప్పుడు నెక్స్ట్ యూనిట్ రండి. సో దేర్ఫోర్ యూనిట్ ఫోర్లోని మీరు ఒక ప్రాబ్లం చేయడం వల్ల యూనిట్ త్రీలో ప్రాబ్లం మీరు కవర్ చేస్తున్నారు. అందులో మీరు ఇంకా చేసుకోగలిగితే ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం చేయండి. సో దట్స్ ఆల్, అందులో ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా అయిపోయినట్టే యూనిట్ త్రీలో. ఈ ప్రాబ్లమ్స్తో పాటు కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం, ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినట్టే. కమ్ హియర్ యూనిట్ ఫైవ్. ఇప్పుడు యూనిట్ ఫైవ్ రండి. యాట్రిబ్యూట్స్, ద టాపిక్ ఈస్ యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ లో అన్ని చూడండి, అంటే కొన్ని డెఫినేషన్ ఇచ్చాను. ఎందుకు ఇస్తున్నానంటే డెఫినేషన్ చదవడం వల్ల మీరు ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ కవర్ చేయగలుగుతారు. లేదా ఒకవేళ డెఫినేషన్ టెన్ మార్క్స్ వచ్చారనుకోండి, కరెంట్ మనం ఈజీగా రాగలుగుతారు. చూడండి, క్లాసెస్, క్లాస్ ఫ్రీక్వెన్సీస్, అల్టిమేట్ క్లాస్ ఫ్రీక్వెన్సీస్, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, ఈ మూడు డెఫినేషన్స్ ఇంకా చదవగలిగితే కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా, అసోసియేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్, ఈ మూడు క్రూషియల్ డెఫినేషన్స్, ఇండిపెండెన్స్, అసోసియేషన్, కన్సిస్టెన్సీ, ఈ మూడు చదవండి. చదివిన తర్వాత ఇవ్వండి. సెకండ్ క్వశ్చన్లో అదే రాశాను, కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా డెఫినేషన్, కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఫర్ త్రీ యాట్రిబ్యూట్స్. జనరల్గా టెన్ మార్క్స్ వచ్చిన త్రీ యాట్రిబ్యూట్స్ గురించి ఇస్తారు. సో కాబట్టి త్రీ యాట్రిబ్యూట్స్కి డెరివేషన్ పార్ట్, కండిషన్స్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా డెరివేషన్ పార్ట్ చదవండి. లిమిట్స్ ఆఫ్ యూజ్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్, ఇక్కడ అసోసియేషన్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ డెఫినిషన్ చదవండి. సో మూడు ఇంపార్టెంట్ డెఫినిషన్ చెప్పాను ఇప్పుడే, ఇండిపెండెన్స్, కన్సిస్టెన్సీ, అసోసియేషన్. వాటి తర్వాత లిమిట్స్ ఆఫ్ యూజ్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్, యూజ్ కోఎఫిషియంట్ ఆఫ్ కొలిగేషన్, రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ వై, ఇవన్నీ సింపులే. నేను దేనికి ఎలిమినేట్ చేయాల్సిన పని లేదు. సో వన్ టూ త్రీ ఫోర్, ఈ ఫోర్ టిక్ పెడుతున్నాం. సో ఫస్ట్ వన్ డెఫినిషన్స్, అవి మీరు మామూలుగా డెఫినేషన్స్ పార్ట్లో చదవండి, ఎంత గుర్తుంటే అంత గుర్తుంటుంది చదవండి. ఈ మూడు డెఫినేషన్లు, ఇంకొక రెండు డెఫినేషన్లు, ఐదు డెఫినేషన్లు ఇచ్చాను చదవండి. సో ఈ నాలుగు క్వశ్చన్లు ఒక క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది ఎగ్జామ్లో. తర్వాత రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, టూ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కన్సిస్టెంటీని చెక్ చేయడం ఒకటి, యూనిట్ స్కోప్స్ అండ్ అసోసియేషన్ కొలిగేషన్ క్యాలిక్యులేట్ చేయడం, క్యూ అండ్ వై. లాస్ట్ వన్ రిలేషన్ బిట్వీన్ క్యూ అండ్ వై, క్యూ అండ్ వై ఆ రెండింటిని క్యాలిక్యులేట్ చేయడం. ఈ రెండు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీరు ఆటోమేటిక్గా రెండు ప్రాబ్లమ్స్ కవర్ చేస్తారు. సో ఆ రెండు ప్రాబ్లమ్స్ మీరు కవర్ చేయడం వల్ల మీరు కొంత ప్రాబ్లమేటిక్ పార్ట్ని మీరు కవర్ చేసినట్టు అవుతుంది, డెఫినెట్గా ఎగ్జామ్లో మీరు అడ్వాంటేజ్ని పొందుతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ కంటింజెన్సీ, కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కంటింజెన్సీ, చుప్రోస్ కోఎఫిషియంట్ ఆఫ్ కంటింజెన్సీ ప్రాబ్లమ్ చూడండి. అది చాలా ఈజీ, సింపుల్ ప్రాబ్లమ్ లాంటి పార్ట్లో అదొక ప్రాబ్లం. ఓకే, చెకింగ్ ద కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా, అదొక ప్రాబ్లం. క్యాలిక్యులేషన్ ఆఫ్ యూనిట్ కోఎఫిషియంట్ ఆఫ్ అసోసియేషన్ అండ్ కొలిగేషన్, అదొక ప్రాబ్లం. ఈ మూడు క్యాటగిరీస్ ఆఫ్ ప్రాబ్లమ్ చేయండి, దట్స్ వాట్ ఐ సజెస్ట్. ఎందుకంటే మీరు డెఫినెట్గా ఈజీగా చేయగలిగిన ప్రాబ్లమ్స్ అని. సో విత్ దిస్ యూనిట్ ఫైవ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ, వెరీ వెరీ సింపుల్, చిన్న యూనిట్, చాలా సింపుల్ యూనిట్, మీరు ఈజీ చదవగలుగుతారు. ఇప్పుడు ఇందులో టోటల్ ఓవరాల్గా ఇఫ్ యూ కమ్ బ్యాక్ అండ్ ఇఫ్ యూ థింక్ ఓవరాల్ అందులో ఏ యూనిట్స్ చదవాలి, ఎన్ని క్వశ్చన్ చేస్తే సింపుల్ యూనిట్స్ మీకే తెలిసిపోతుంది. యూనిట్ ఫైవ్ ఇది ఒక సింపుల్ యూనిట్, కంపల్సరీ చదవండి. యూనిట్ ఫోర్ చాలా చిన్న యూనిట్, ఇది కంపల్సరీ చదవండి. ఇందులోని ఒక పార్ట్ చదవండి, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను
5 6 7 8 పార్ట్స్ చదవండి ప్రాబ్లమ్స్ చేయండి థియరీ చదవండి ఈ రెండు డెఫినేషన్లు చదవండి కలర్ ఫిట్టింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ విస్కర్స్ అది చదువుతుండండి చదవండి వాటితో పాటు ప్రాపర్టీస్ ఆఫ్ కొర్రెలేషన్ కోఎఫిషియంట్ మస్ట్ అని చెప్తాను ఇందులో రిగ్రెషన్ కోఎఫిషియంట్ రిగ్రెషన్ లైన్స్ ప్రాబ్లమ్స్ చేస్తే కొర్రెలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లం కూడా చేసినట్టే సో కాబట్టి ఇందులో ప్రాబ్లం చేస్తారు కాబట్టి ఇందులో ప్రాబ్లం కవర్ అయిపోతుంది అడిషనల్గా మీరు చేయగలిగితే ర్యాంక్ కొర్రెలేషన్ కోఎఫిషియంట్ ప్రాబ్లమ్ చేయండి చాలా ఈజీ ఎక్స్ఐ వైఐ ఎక్స్ఐ మైనస్ వైఐ డిఏ ఈక్వల్ ఎక్స్ఐ మైనస్ వైఐ చేస్తే డిఐ స్క్వేర్ చేస్తే అయిపోయిన ప్రాబ్లం వెరీ సింపుల్ అదొకటి చేయాలి ఓకే ప్రాబ్లమ్ ర్యాంక్ కొర్రెలేషన్ కోఎఫిషియంట్ అది చేసిన తర్వాత యూనిట్ 4 and 5 చెప్పాలి ఇంకొక యూనిట్ యూనిట్ 1 కంపల్సరీ చదవాలి పెద్ద యూనిట్ అయితే ఎయిటొచ్చు కానీ డెఫినెట్గా ప్రైమరీ డేటా సెకండరీ డేటా స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మీరు థియరీగా చదవగలిగిన వాళ్ళు డెఫినెట్గా మెథడ్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వాటి ఫార్ములాస్ మీన్ మీడియన్ మోడ్ ఇవన్నీ ఇంటర్మీడియట్లోనే 10th క్లాస్లోనే మీరు చదువుకుంటారు సో డెఫినెట్గా మీరు ఫార్ములాస్ అవి ఈజీగా రాయగలుగుతారు అందుకని యూనిట్ 1 ప్రిఫర్ చేస్తున్నాను ప్రైమరీ డేటా సెకండరీ డేటా ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి ఇంట్లో కష్టపడి ఎక్కువ కష్టపడి చదవాల్సిన అవసరం ఏముండదు చాలా సింపుల్గా కొన్ని పాయింట్స్ రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి అందుకని ఈ యూనిట్ ప్రిఫర్ చేస్తున్నాను సో ఇందులో ఈ యూనిట్లోని ప్రాబ్లమ్స్ కంపల్సరీ చేయాలి రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ అండ్ మూమెంట్స్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఇచ్చాను సెంట్రల్ మూమెంట్స్ నాన్ సెంట్రల్ మూమెంట్స్లోని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని 2-3 స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ మీకు తెలుసు ఒకసారి మీరు కన్సల్ట్ చేసుకుని చదవండి సో దిస్ ఈస్ వాట్ ఎక్సర్సైజ్ యూ హావ్ టు డు సో ఈ యూనిట్ చదవాల్సిన ఇంపార్టెంట్ చదవాల్సింది ఏంటంటే మరొకసారి చెప్తున్నాను స్కీనెస్ కాటసిస్ మెథడ్స్ ఆఫ్ డిస్పర్షన్ రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ మూమెంట్స్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ ఓకే సో లిమిట్స్ ఆఫ్ కార్పొరేషన్ కోఎఫిషియంట్ స్కీనెస్ ఇవి చదవండి ఇలాగా మీరు కవర్ చేస్తే అట్లీస్ట్ ఒక 3 యూనిట్స్ మీకు ఏం సింపుల్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ అనిపించింది అనుకోండి యూనిట్ 1 కంటే ఇది చదవండి యూనిట్ 4, 5 మాత్రం మస్ట్ చాలా సింపుల్ యూనిట్స్ అవి చదవాలి కంపల్సరీ చదవాలి వాటితో పాటు యూనిట్ 1 కానీ యూనిట్ 2 కానీ యూనిట్ 1 నా ప్రిఫరెన్స్ అయితే యూనిట్ 1 మీకు ఇప్పుడు యూనిట్ 2లోని ఈ క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయనుకోండి యూనిట్ 2 చదవండి సో దాట్ 3 యూనిట్స్ మీరు కవర్ చేసిన తర్వాత ఇది ఇందులో నుంచి ఈ యూనిట్ కొంత కవర్ అవుతుంది ఇందులోని ఈ 4 క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తే డెఫినెట్గా మీరు ఒక 3 యూనిట్స్ 1, 2 అయిపోతుంది 3, 4th యూనిట్ 5th యూనిట్ చదివిన తర్వాత ఈ 3rd యూనిట్లో ఈ పార్ట్ చదవండి ఈ పార్ట్స్ కంపల్సరీ చదవండి చదివితే మీకు ఆల్మోస్ట్ 3 యూనిట్స్ కవర్ అయిపోతాయి 3 యూనిట్స్ కవర్ అయిపోయిన తర్వాత ఈ 2 యూనిట్లో ఏ యూనిట్ మీరే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక యూనిట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు 2, 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివిన చాలు ఇందులో 2 చదవండి ఇందులో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి యూనిట్ 1లో యూనిట్ 2లో యూనిట్ 3, 4, 5 ఏం చదవాలో చెప్తాను ఫిక్స్డ్ కన్ఫర్మ్ కాకుండా యూనిట్ 1 యూనిట్ 2లో ఒక 2-3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి 2 చదవండి కొంచెం సో ఇప్పుడు ఇందులో ఒక క్వశ్చన్ మీకు కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా 10 మార్క్స్ వచ్చింది అనుకోండి అసోసియేషన్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ సంబంధించిన క్వశ్చన్ కానీ 5 మార్క్స్లో వస్తుంది అలాగే రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ ప్రాపర్టీస్ 10 మార్క్స్లో వస్తే డెరివేషన్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్ కానీ యాంగిల్ బిట్వీన్ ద రిగ్రెషన్ లైన్స్ కానీ అలాంటివి 5 మార్క్స్లో వస్తాయి సో ఇందులో ఉన్న బోర్డు మీద ఉండే క్వశ్చన్స్ మీరు కవర్ చేయగలిగితే 10 మార్క్స్ అన్ని మీరు చదివేశారనుకోండి అన్ని చదవగలిగితే 5 మార్క్స్ కూడా అట్లీస్ట్ మినిమం 3 to 4 5 మార్క్స్ వస్తాయి అందులో డౌట్ అయితే ఏం లేదు సో నా ఇప్పుడు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్లస్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ సెమిస్టర్ 1 ఆఫ్ పేపర్ 1 డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అందరూ చాలా ఈజీ చేయగలదు కాన్ఫిడెంట్ పెంచుకోండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోండి ప్లాన్డ్గా చదవండి నేను ఇంతవరకు దాని గురించి ఎక్కువసేపు చెప్పాను ప్లాన్డ్గా చదవండి యూనిట్ 3 యూనిట్ 4 యూనిట్ 5 వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత యూనిట్ 1 యూనిట్ 2లో మీరు ఏం చదవగలరో ఎంతవరకు చదవగలరో 2 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని చదవండి ఐ హోప్ యు హావ్ అండర్స్టాండ్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్